भेटणार जीव रेल भेटणार जीव నా పేరు ప్రశాంత్. ఇది స్వరాజ్ కోడ్ మిషన్. ఇది రైతులకు చాలా బాగుంది. బుకింగ్స్ చేసుకుంటారు. వచ్చి డెమో చూపేపంటే చూపెడతాం. దీని హెచ్పి 12, దీని సీసీ 380. ఓకే, దీనికి అన్ని కూర్చోవడానికి డ్రైవింగ్ వైబ్రేషన్కు టీల్ పవర్ టీలర్ ఉంటాయి కదా, వైబ్రేషన్కి ఇవన్నీ నొప్పి లేస్తున్నాయని ఇది కూర్చొని ఆరామ్స్ కూడా డ్రైవింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఎటువంటి రిజిస్ట్రేషన్ గిరిజిస్ట్రేషన్ లేదు. ఇది ఇంజన్ హీరోనా ఇంజన్. ఓకే, ఇక్కడ హీరోనా ఇంజన్ ఉంటుంది. దీని గేర్లు హై, మీడియం, రివర్స్, ఫస్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్. దీని రోటోమీటర్ స్పీడ్ 1000. ఓకే, ఈ స్విచ్, ఆర్ఎన్ బల్బ్, ఎక్స్లెట్, ఇది అండ్ ఎక్స్లెట్. ఇది అవర్స్ మీటర్, డీజిల్ మీటర్. ఈ కీ సిస్టమ్ ఉంది. ఇక్కడ బెల్ట్ సిస్టమ్. ఓకే, సరిపోతుంది. ఇది హైడ్రాలిక్, హైడ్రాలిక్ బ్లేడ్స్ వచ్చి 20 బ్లేడ్స్ వస్తాయి. పత్తిల, మిరపల, పందీర్స్, మన మామిడికాయ తోట, బత్తాయి తోట, అరటి తోట, అలా మన జామ తోట, వాటిలలో పర్పస్ బాగా పనిచేస్తుంది. రోటావేటర్ బాగా వర్క్ చేస్తుంది. మన ఐటు లేబర్ పట్టుకోవడానికి కిట్ ఉంటుంది. కల్టివేటర్తో సహా పత్తి చేనులలో ఇప్పుడు సాల్ మధ్యలో పోవడానికి ఒక సాల్ మధ్యలో పోవడానికి అటు ఇటు మధ్యలో ఒక సాల్ వెళ్తుంది. ఇటు ఒక సాల్ వెళ్తుంది. హైజీస్ కిట్ అని ఉంటుంది, దానికి కల్టివేటర్ ఉంటుంది. దీని ఆఫరు 31 తారీఖు వరకు ఉంది. ఇది కొనుగోలు చేసుకోవాలంటే 160,000 రోటావేటర్, కల్టివేటర్, రోటావేటర్ మిషన్ వస్తుంది 160,000. ఈ నెల 31 వరకు. వరంగల్ ఉంది, మైబాద్ ఉంది, జనగాం ఉంది, వరంగల్ ఉంది. ఇది ఎక్కడైనా బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బాగా బుకింగ్ బాక్స్ బాగా అవుతున్నాయి. ఇది ఆన్లైన్లో వచ్చేస్తుంది. మేము డైలీ డెమోకి తిరుగుతున్నాం, వీడియోస్తో బాగా పెడుతున్నాం, చూడండి. ఇది 10 లీటర్స్ పడుతుంది. ఇలా ఒక గంటకు 2 లీటర్లు తాగుతుంది. ఈ 10 ఉంటే లీటర్న్నర, గట్టిగా ఉంటే 2 లీటర్ ఉంటే 2 లీటర్ ఓన్లీ పెట్రోల్. ఇది దీని ట్యాంక్ వచ్చి 10 లీటర్స్ ట్యాంక్. టచ్ వారంటీ సంవత్సరమాలు అయితే 700 గంటలు. ఏది ముందు అయితే అది. దీని సర్వీసు నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేస్తే లైట్స్ పాసింగ్ సరిపోతుంది. ఇది అయండి ఎక్సిలేటర్. మన రోటోవేటర్ కొట్టినప్పుడు రీడింగ్ 2800 పెట్టుకొని రీడింగ్ కొట్టుకోవాలి. రోటోవేటర్ ఆర్పిఎం ఆర్పిఎం. ఇది హైడ్రాలిక్. ఇది ఆయిల్ ఫెషరింగ్ అంటే ఫెషర్ అన్న ఆయిల్ కెపాసిటీ. ఆయిల్ ఫెషర్ లే పట్టుకోవడం, స్పీడింగ్, డౌనింగ్, లే పట్టుకోవడం. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ గేర్. ఇది హ్యాండ్ బ్రేక్. ఇది డిఫెన్సర్ లాక్ అంటే ఒక టైరు దిగబడి ఒక టైరు తిరిగినప్పుడు ఇది లాక్ చేసుకుంటే 2 టైర్లు లాక్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది. ఒక సైడ్ దిగపడి ఒక సైడ్ తిరుగుతుంది ఆ టైర్. దానివల్ల ఇది లాక్ చేసుకుంటే ఈ 2 టైర్లు లాక్ అయిపోయి బయటకు వెళ్తుంది. కీతోనే స్టార్ట్ చేసుకోవాలి. హాఫ్ లీవర్ పెట్రోల్ ఉంటుంది కదా, దానివల్ల తీసుకున్నాక వాళ్ళ లోపలికి అనేది ఇట్లే నడిపితే స్వరాజ్లో వచ్చిన ఎస్ అనే కోడ్ మెషిన్. దీని కెపాసిటీ వచ్చేసి 12 HP, 380 CC ఉంటుంది. ఇది ఒకటి ఏంటంటే సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరమైనది. జీతగాళ్ళను కానీ డ్రైవర్లను కానీ పెట్టుకునే స్తోమత లేకుండా, పెద్ద ట్రాక్టర్లకు కిరాయిలు కట్టే స్తోమత లేకుండా ఉండే వాళ్లకు మంచి ఉపయోగపడుతుంది. మరియు మామిడి తోటల్లో కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏమైతే ఫార్మింగ్ చేస్తారు కదా, ఫార్మింగ్స్లో కానీ ఆయిల్ ఫామ్ తోటల్లో కానీ ఇటువంటి వాటిలో కలుపు తీసుకోవడానికి కానీ కల్టివేషన్ కానీ రొటేవేషన్ కానీ
ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఏదైతే ఆరుతడి పంటలు అయితే ఏవైతే ఉన్నాయో ఆరుతడి పంటల్లో యూజ్ చేసుకుంటేనే పని చేస్తుంది. డైరెక్ట్ బుడదలోకి దిగదు. ఎందుకంటే ఫోర్ వీల్ కాదు, ఫోర్ వీల్ డ్రైవ్ కాదు, టూ వీల్ డ్రైవ్. ఇది పెట్రోల్తో నడుస్తుంది. దీనికి సెల్ఫ్ డ్రైవింగ్ దీనికి సెల్ఫ్ సిస్టమ్ ఉంది. ప్లస్ మాన్యువల్గా స్టార్ట్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఇది ఏదైతే హోండా కంపెనీ వారి జనరేటర్స్ ఉన్నాయో వారి సాంకేతికతతో తయారు చేయబడింది. స్వరాజ్ కొలాబరేషన్లో, స్వరాజ్ కంపెనీ కొలాబరేషన్లో హోండా వారి సాంకేతికతతో ఇది ఉత్పత్తి చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే పత్తి చేలలో ఈ బండి హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. 30 ఇంచుల నుంచి 50 ఇంచుల వరకు హైట్ లెప్పుకోవచ్చు. అంటే పత్తి చేలు చిన్నగా ఉన్నప్పుడు కానీ పత్తి చేలు హైట్ పెరగడానికి కానీ ఉపయోగపడుతుంది. అంటే పత్తి చేల చెట్లు మీడియం పర్పస్. రెండోది ఏంటంటే దీనికి స్పేర్ కూడా అమర్చుకోవచ్చు. దీనికి స్పేర్ కూడా అమర్చుకునే మందు కొట్టడానికి అమర్చుకునే సౌకర్యం ఉంది. ప్లస్ కల్టివేషన్ రొటవేషన్ స్ప్రేయర్ అన్ని విధాలుగా వాడుకోవచ్చు. భూమిని చదును చేయడానికి కానీ మనకు పంట పెరిగినప్పుడు దాని మధ్యలోంచి నడుచుకుంటూ పోవాలంటే ఇబ్బంది. దీనికి అదే దీనికి స్ప్రేయర్ పెట్టుకున్నాం అనుకోండి అలాగే ఈజీ వెళ్ళిపోతుంది. రెండోది ఈ బండికి సైలెన్సర్ అనేది మీది సైడ్ లేకపోవడం వల్ల మామిడి తోటల్లో పని చేసినప్పుడు అడ్డు తగలడానికి ఏముండదు. చిన్న సైజు మామిడి తోటల్లో పని చేయడానికి కానీ మామిడి తోటలు స్ప్రేయింగ్ చేసుకోవడానికి కూడా అది ఉండదు. మీకు దానికి సంబంధించిన వీడియో ఇచ్చాను ఒకటి చూడండి. ఎక్కడైనా తెలంగాణలో ఎక్కడైనా మన పూర్వ వరంగల్ జిల్లా మేనేజర్ అయినటువంటి కుమార్ సార్ను సంప్రదించిన మీకు డెలివరీస్ అందుబాటులో ఉంటాయి. ఆయన నెంబర్ వచ్చేసి 9440626304. సంప్రదించి దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది.